సోషల్ రిజర్వేషన్ పేరిట ఏపీలో పాటించినటువంటి ఆ జీవో 55 కొత్త రాష్ట్రంలో తీసుకురావడం, అది సామాజిక న్యాయం జరగకపోగా మరింత ఎగ్జామినేషన్ని ముందుకు వెళ్లకుండా మరింత కఠినంగా మార్చినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఎందుకు ఎగ్జామినేషన్ విషయంలో అభ్యర్థులు అనేక కేసులు అంటే ఉన్నటువంటి ఇక్కడ జీవో 55 కేసు కావచ్చు, హారిజెంటల్ వర్టికల్ కేసు కావచ్చు, అదేవిధంగా బయోమెట్రిక్ కేసు కావచ్చు, అప్లికేషన్ ఓపెన్ చేయలేదని కేసు కావచ్చు, మరికొన్ని కోర్సులకు సిద్ధమవుతూ అంటే కీ పేపర్ విషయంలో కూడా కేసులకు సిద్ధమవుతున్నట్టుగా అభ్యర్థులు మనకు అనిపిస్తుంది. ఇన్ని కారణాలకు ప్రధాన కారణం జియో 55 లాంటిదేనా అని అభ్యర్థులు చర్చించుకుంటున్నటువంటి విషయం కనిపిస్తుంది. అనేక సోషల్ మీడియాల్లో గ్రూప్ 1 పేపర్ ప్రిలిమ్స్ విషయంలో లీక్ అయినా కూడా అంతగా పట్టించుకోనటువంటి సందర్భాలే ఉంటాయి. కానీ ప్రిలిమ్స్ పేపర్ లీక్ అయిందని అంత ఒత్తిడి తీసుకొచ్చి ఎగ్జామినేషన్ క్యాన్సిల్ దాకపోవడానికి ప్రధాన కారణం క్వాలిటీ ఉన్నటువంటి క్వాలిఫై కానటువంటి సోషల్ రిజర్వేషన్స్ పేరిట ఎప్పుడైతే జియో 55 తీసుకొచ్చారో ఉన్నటువంటి పోస్టుల్లో రిజర్వేషన్స్ పేరిట ఈడబ్ల్యూఎస్ లాంటి వాటిని తీసుకొచ్చిన తర్వాత 10% ఓపెన్ పోస్టులు రిజర్వేషన్కి కేటాయించబడ్డాయి. జోనల్ వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రోస్టర్ మళ్ళీ స్టార్ట్ అయింది. సో ఈ నేతృత్వంలో బీసీడి లాంటి వర్గాల వారికి, బీసీఈ వర్గాల వారికి పోస్టుల సంఖ్య చాలా తక్కువగా రావడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హారిజెంటల్ వర్టికల్ విధానాన్ని పాటించకపోవడం వల్ల మహిళలకు మాత్రమే పోస్ట్ ఎక్కువగా కనపడడం, జోనల్ వ్యవస్థ కొత్తగా స్టార్ట్ అయిన తదనంతరం ఓన్లీ రోస్టర్లో ఉమెన్ లాంటి పదాలను చేర్చడం వల్ల ఉమెన్స్కి ఎక్కువగా ఉండడం, సో ఈ నేపథ్యంలో పురుష అభ్యర్థులు ప్రిలిమ్స్లోనే సెలెక్ట్ కాలేనటువంటి పరిస్థితులు తీసుకొచ్చినటువంటి జీవో 55 చాలా హైలీ క్యాపబుల్ అయినటువంటి మెయిన్స్ కోసం సిద్ధమైనటువంటి 4-5 ఇయర్స్ నుంచి అభ్యర్థులను దృష్టిలో పెట్టుకోకుండా ఈ జీవో 55 ప్రిలిమ్స్ దశలోనే వాళ్ళని పక్కకు నెట్టేసే ప్రయత్నాలు జరగడం, ఈ నేపథ్యంలో తెలంగాణ గ్రూప్ 1 ముందుకు పోనివ్వకుండా ఎవరైతే ప్రిలిమ్స్ దశలోనే క్వాలిఫై కాలేనటువంటి పరిస్థితి ఉన్నదో ఆ నేపథ్యంలో ఈ గ్రూప్ 1 విషయంలో కాలేనటువంటి అభ్యర్థులు ఎట్టి పరిస్థితుల్లో గ్రూప్ 1 ముందుకు తీసుకుపోనియకుండా అనేక కేసుల రూపంలో ఆపేస్తున్నట్టుగా కనిపిస్తుంది. బాలాజీ బడావత్ జడ్జిమెంట్కు సంబంధించి క్లియర్ కట్గా సోషల్ రిజర్వేషన్స్ని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పడం జరిగింది. అది ఎలా అరౌండ్గా ఉన్నటువంటి ఒక టాప్ లిస్ట్ నుంచి బాటం వరకు తీసుకొని అక్కడ నిజంగా ఆ కేటగిరీ వాళ్ళు అందులో లేకపోతే వాళ్ళని ఎంపిక చేయొచ్చు అని చెప్పింది. మరి ఇలా బాలాజీ బడావత్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్లో ఇచ్చినటువంటి గైడ్లైన్స్ పాటించకపోవడం వల్ల మరింత సమస్య జటిలంగా మారింది. ఒక పోస్టుకు 1:50 తీసుకుంటున్నామని, సోషల్ రిజర్వేషన్ పాటిస్తున్నామని, సామాజిక న్యాయం పేరిట జీవో 55 లాంటి వాటిని తీసుకొస్తే అవి గతంలో ఉన్నటువంటి బాలాజీ బడావత్ లాంటి కేసులకు కంప్లీట్ విరుద్ధంగా ఉండడమే కాకుండా సామాజిక న్యాయాన్ని కుదించే ప్రయత్నం జరిగింది. ఎలా అంటారా, జనరల్గా ఇదే జీవో 55 లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ గ్రూప్ 1 పోస్టులు 500కు 25,000 మందిని ఎంపిక చేయడం జరుగుతుంది. దీంట్లో ఆయా కేటగిరీ వాళ్ళు లేనప్పుడు ప్రతి పోస్టుకు మరొక 10 మందిని అదనంగా తీసుకోవాలని బాలాజీ బడావత్ జడ్జిమెంట్లో ఉన్నది. సో ఆ నేపథ్యంలో నిజంగా వేరే కేటగిరీ వాళ్లకు సామాజిక న్యాయం జరగదనుకున్నప్పుడు వాళ్ళని మళ్ళీ అదనంగా తీసుకోవాల్సినటువంటి సందర్భం ఏర్పడుతుంది. 25,000 కంటే ఎక్కువగా తీసుకునేటటువంటి అవకాశాలున్న బాలాజీ బడావత్ లాంటి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని వదిలేసి జీవో 55 పేరిట ప్రిలిమ్స్ దశలోనే క్యాపబుల్ పర్సన్స్ని వడపోసే ప్రయత్నం జరగడం, ప్రిలిమ్స్ దశలోనే అనేక రకరకాల రిజర్వేషన్స్ పేరిట సివిల్స్లో ఈ విధానం ఉండదా అని చాలామంది అభ్యర్థుల నుంచి కూడా ఈ ప్రశ్న ఉత్పన్నమవుతుంది. సో సివిల్స్లో ఇక్కడ ఉన్నటువంటి బీసీడీ, బీసీఏ, బీసీ ఇలా ఆ వర్గీకరణ ఉండదు, సివిల్స్లో హారిజెంటల్ విధానం ఉండదు, సివిల్స్లో బ్రేకప్ లిస్ట్ ఇవ్వరు, సో ఇదంతా కూడా ఉంటుంది. కానీ ఇక్కడ దానితో పోల్చినప్పుడు భిన్నమైనటువంటి దృక్పథం, ఇక్కడ జోనల్ వ్యవస్థ లాంటివి క్రియేట్ చేసి మల్టీ జోన్ 1, మల్టీ జోన్ 2గా పెట్టడం, ఇది సివిల్స్లో ఇలాంటి అడ్డంకులు ఉండవు.
సో సహజ సిద్ధంగానే కొన్ని పోస్టులు వేసినప్పుడు ప్రిలిమ్స్లో అక్కడ సెలెక్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో ఎవరైతే 4-5 ఇయర్స్ నుంచి గ్రూప్ వన్ కోసం సన్నద్ధమైనటువంటి అభ్యర్థులని బయటపెట్టే ప్రయత్నం ఎప్పుడైతే జరిగిందో GO 55 పేరిట, వీళ్ళు ఈ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ని ప్రిలిమ్స్ దశలో మేము సెలెక్ట్ కాకపోతే ఎట్టి పరిస్థితుల్లో ముందుకు పోనిచ్చే ఆలోచన ముందుకు పోనీయకుండా ఆలోచన చేయడం, ఆ నేపథ్యంలో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్నే రద్దు అనే పరిస్థితులు తీసుకొచ్చారు. సో నిజంగా అదృష్టం కొద్దీ క్వాలిఫైడ్ సోషల్ రిజర్వేషన్ పేరిట కొంతమంది అభ్యర్థుల్లో, ఉమెన్ లాంటి అభ్యర్థులకు 59-60 మార్కులకు వాళ్ళు క్వాలిఫైడ్ అయినటువంటి సందర్భంలో వాళ్ళు ఆ టైంలో మెయిన్స్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. కానీ చాలా కాలం నుంచి ప్రిపేర్ అయినటువంటి 75, 74, 73 లాంటి ఆ పేపర్లలో ఆ స్థాయి స్కోర్లు వేసినటువంటి అభ్యర్థులు కూడా సెలెక్ట్ కాకపోవడం, వాళ్ళు ఈ గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ని ఏపీ గ్రూప్ వన్తో పాటు స్టార్ట్ అయినటువంటి తెలంగాణ గ్రూప్ వన్ ఇప్పటికి కూడా కనీసం ప్రిలిమ్స్ దశలో కీని కూడా ప్రకటించలేనటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ GO 55 లాంటి అంశం నిజంగా లేకపోతే 1వ ర్యాంకు కానించి 25,000 ర్యాంకు వరకు దాదాపుగా కష్టపడ్డ ప్రతి అభ్యర్థి ఉంటారు కాబట్టి పెద్దగా దానిపైన ఆలోచన లేనటువంటి కష్టపడనటువంటి అదృష్టం ద్వారా మాత్రమే ప్రిపేర్ కావాలనుకుంటున్నటువంటి అభ్యర్థులు 25,000 మందిలో ఉండరు కాబట్టి సో వాళ్ళు పెద్దగా ఆ గ్రూప్ వన్ గురించి ఆలోచించరు. కానీ ఏళ్లకు వేళ్ళ తరబడి చదువుతున్నటువంటి వీళ్ళని ఒక 70 పోస్టులకు పరిమితం చేసి మల్టీజోన్1 పేరిట మల్టీజోన్2 పేరిట, సో ఓపెన్లో ఒక 80 పోస్టులు ఉన్నాయి, ఓపెన్లో ఒక 75 పోస్టులు ఉన్నాయి అనుకున్నప్పుడు ఇంటూ 50 మందిని ఎంపిక చేసినప్పుడు వీళ్ళు ప్రిలిమ్స్ దశలో ఆ జోనల్లో 3,000 మందిలో ఎంపిక కావాల్సి ఉంటుంది. ఇక బీసీడీ లాంటి సామాజిక వర్గాలకు, బీసీఈ లాంటి సామాజిక వర్గాలకు ప్రతి జోన్లో 2 లేదా 4 అంటే డిఎస్పీ లాంటివి అందరికీ ఎలిజిబిలిటీ ఉండదు కాబట్టి 2 పోస్టులకు 50-100 మందిని మాత్రమే పిలుస్తున్నటువంటి తరుణంలో ఈ క్రూషియల్ పద్ధతి ఏర్పడుతుంది. మరి ఈ నేతృత్వంలో GO 55ని ఎవరు తీసుకురమ్మని చెప్పారు తెలంగాణలో? GO 55 ద్వారానే మేధావి వర్గం ముందుకొస్తుందా? GO 55 అనేది Article 335 ఆర్టికల్ భారత రాజ్యాంగంలో ఇచ్చినటువంటి రిజర్వేషన్కు, రిజర్వేషన్ ఎప్పుడు కూడా Article 335 ఓరియంటేషన్లో చూడాలని సుప్రీంకోర్టు చాలా గైడ్లైన్స్లో ఇచ్చింది కదా. Article 335ని ఎందుకు మీరు మర్చిపోయినట్టు? సో ఈ సమస్యను ఎందుకు జటిలంగా చేస్తున్నట్టు? GO 55 లాంటి వాటిలో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని రివోక్ చేస్తే ఈ గ్రూప్ వన్ సాఫీగా వెళ్తుంది. దాదాపుగా గ్రూప్ వన్ విషయంలో TSPSCకి ఎదురయ్యే అతిపెద్ద చిక్కు సమస్య కేవలం GO 55ఏ. ఈ GO 55 కారణంగా అభద్రతా భావంలో ఉన్నటువంటి చాలామంది అభ్యర్థులు బయోమెట్రిక్ తీసుకోలేదనే పేరిట, లేదా గ్రూప్ వన్ పేపర్ లీక్ అయిందనే పేరిట, లేదా గతంలో మేము సెలెక్ట్ అయినాం ఇప్పుడు సెలెక్ట్ కాలేనటువంటి బ్యాచ్ మాకు అవకాశం కావాలనే పేరిట, లేదా 1:100 పేరిట గ్రూప్ వన్ మెయిన్స్ జరగకుండా అనేక అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంది. అంతేకాదు రేపు గ్రూప్ వన్లో మరో సమస్య కూడా తలెత్తే అవకాశం ఉంది. ప్రతి ప్రశ్న కూడా చాలా క్రూషియల్గా మారే అవసరం ఉంది. సో ఆ క్వాలిఫైడ్, ఆ హైలీ క్యాపబుల్ పర్సన్స్ని మీరు కన్సిడర్ చేయాలి అంటే GO 55ని రివోక్ చేయడం తప్ప ఈ రాష్ట్రంలో 2వ మార్గం లేదు తెలంగాణ గ్రూప్ వన్ సాఫీగా ముందుకెళ్లాలంటే. సో ఖచ్చితంగా ఈ ఓరియంటేషన్లో ప్రభుత్వం ఆలోచిస్తుందని అనుకుంటున్నాం. GO 55 లాంటిది మీరు ఎప్పుడైతే రివోక్ చేసుకుంటారో మీకు ఈ గ్రూప్ వన్ పై ఉన్నటువంటి 80% ప్రక్రియ మీరు కంప్లీట్ అయినట్టే. ఎట్టి పరిస్థితుల్లో ఈ గ్రూప్ వన్ సాఫీగా సాగడానికి ప్రధాన కారణం అదే అవుతుంది. ఈ హారిజంటల్, ఈ వర్టికల్ కేసెస్ కూడా మీకు ఈ ప్రిలిమ్స్ దశలోనే పడడానికి ప్రధాన కారణమే మీరు సోషల్ రిజర్వేషన్స్ పేరిట, లేదా ఇక్కడ ఉన్నటువంటి స్టేట్ క్యాడర్ పోస్టులని కొత్త జోనల్ వ్యవస్థలో మల్టీ జోనల్ క్యాడర్గా మార్చడం కారణంగా అనేక మంది అభ్యర్థులకు అన్యాయం జరుగుతుంది. సో ఇది ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి. సో ఈ నేపథ్యంలో ఈ గ్రూప్ వన్ సాఫీగా సాగకుండా కేవలం సోషల్ రిజర్వేషన్స్ పేరిట వచ్చినటువంటి GO 55, జోనల్ వ్యవస్థ పేరిట వచ్చినటువంటి Multi-Zone 1, Multi-Zone 2 అనే అంశాలు, కొత్త జోనల్ వ్యవస్థ స్టార్ట్ అయిన తర్వాత జరుగుతున్నటువంటి కొత్త రోస్టర్ విధానం, ఈ కొత్త రోస్టర్ విధానంలో ఉన్నటువంటి ఉమెన్ బేస్డ్గా నింపే ప్రయత్నం జరగడం, అతిపెద్ద నోటిఫికేషన్ కావడం, ఇవే తెలంగాణ గ్రూప్ వన్ పాలిట శాపంగా మారినాయి.
ఖచ్చితంగా ప్రభుత్వాలు ఆలోచించి జియో 55 కన్సిడర్ చేస్తే